దేవుని ప్రియులను పరిశుద్ధ సంఘమైన మీ అందరికీ ముందుగా తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను ప్రియులారా. మరి ఈ వెనస్డే బైబిల్ స్టడీలో ప్రభు యొక్క తోడును బట్టి మనము రోమియోలకు రాసినటువంటి పత్రిక ధ్యానంలో సాగుతున్నాం కనుక ఆయన ఇచ్చిన తోడుబాటును బట్టి ఆ పత్రికలో ఉన్నటువంటి పరిచయ వాక్కుల్లో మనం ముందు గత వారాల్లో కొనసాగడం జరిగింది. అందులో ప్రధానంగా పౌలు గారు తన పరిచయాన్ని రోమ సంఘానికి పంపిస్తున్నట్టుగా ఆ పరిచయంలో ఆయన పనిని ఆయన డ్యూటీని వారికి వ్యక్తపరుస్తున్న రీతిని మనం ధ్యానించాం, జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సువార్త నిమిత్తం నేను పంపబడుతున్నాను అలా అని అంటే అనాలోచనగా కాదు, విశేషమైన భారం కలిగిన వాడినై ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను, నేను ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను, సిద్ధంగా ఉన్నాను అని తన అంతరంగంలో ఉన్నటువంటి తన భక్తిని చాటుకున్నటువంటి విషయాలు మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు నేను సిగ్గుపడక ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని పౌలు గారు సువార్తను బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటే ఒక గొప్ప వెలుగును చూస్తున్నాడు సువార్తలో అని మనం పోయిన వారం ధ్యానించడం జరిగింది. 16-17 వచనాల్లో ప్రధానముగా అందులో మనకు తెలిసింది ఏమిటి అంటే దేవుని సువార్తలో ఏమున్నది అంటే దేవుని యొక్క శక్తి వెల్లడైంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఆ దేవుని యొక్క శక్తి నిరూపణ చేసింది లేకపోతే ప్రభావంతో కనపరిచింది దేన్ని అనంటే దేవుని యొక్క నీతిని కనపరిచింది అన్నట్టుగా మనం ధ్యానించడం జరిగింది. ఆ నీతి ద్వారా జరిగింది ఏమిటి అనంటే ఇదిగో ఆ నీతి అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిరంతరం జీవించినటువంటి ఒక ప్రవక్తల వచనంలో నుంచి తీసుకున్నటువంటి మాటలు జ్ఞాపకం చేయడం జరిగింది పౌలు గారు. ఒక విధంగా దేవుని స్వార్థను జ్ఞాపకం చేశాడు, అందులో దేవుని శక్తి వెల్లడైందని జ్ఞాపకం చేశాడు. ఆ శక్తి దేన్ని స్థాపించిందని చెప్పాడంటే దేవుని నీతిని వెల్లడి చేసిందని చెప్పాడు. ఆ దేవుని నీతి అందు విశ్వాసం కలిగిన వారందరూ ఇవో జీవిస్తారనేటువంటి విషయాలను పౌలు గారు పంచుకున్నారు. అది పోయిన వారపు మాటలు. దాన్ని బట్టి మనకేమర్థమైందంటే పౌలు గారు ఒక విధంగా దేవుడు సువార్తను బట్టి ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను 1-17 వాక్యాల్లో పంచుకున్నాడు ఆయన మొదటి అధ్యాయంలో. ఈరోజు మనం చూడబోతున్న ఈ కొద్ది భాగంలో మనం ఏం గ్రహించబోతున్నాము అంటే రోమపత్రిక నుంచి ఇక 18వ వచనం నుంచి పౌలు గారు ఏం రాయబోతున్నారు అనంటే ఇంకొక ప్రత్యక్షతను ఆయన వెల్లడి చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే దేవుని యొక్క కోపమును గురించి ఇప్పుడు ఆయన రాయబోతున్నాడు. ప్రియమైన వాళ్ళ మొదటి వాక్యాలు అయితే దేవుని సువార్తను గురించిన ప్రత్యక్షత ఆయన కలిగితే ఈ 2వ అర్ధభాగంలో మొదటి అధ్యాయంలో కనపడబోతుంది ఏమిటి అంటే దేవుని యొక్క కోపమును గురించిన ప్రత్యక్షత. ఒక విధంగా రెవల్యూషన్ ఆఫ్ యాంగర్ ఆఫ్ ద గాడ్ అనుకోవచ్చు. ఆయన కోపమును గురించిన ప్రత్యక్షత అది. కొంచెం ఇది సున్నితంగా మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే మీకు కలిగేదే నాకు కలిగేదే హేతు అడిగేవారు ప్రతి ఒక్కరు అడిగే మాట ఏంటంటే ప్రేమ కలిగిన దేవుడు సర్వ మానవాళిని ఏ విధంగా నరకంలో పడేస్తాడనో లేకపోతే బాధిస్తాడనో ఏ విధంగా శిక్షిస్తాడన్నటువంటి ప్రశ్నలు సాధారణంగా అడుగుతుంటాం మనం కూడా, అక్కడిక్కడ తలెత్తుతుంటుంది ప్రియమైన వాళ్ళ. కానీ అంటే దేవుని అతిపెద్ద సమస్య మనల్ని ఏ విధంగా నరకంలో శిక్షిస్తాడనేది కాదు ప్రియమైన వాళ్ళ. దేవుని యొక్క అతిపెద్ద సమస్య అంటే అనీతిమంతుడైనా చెడ్డవాడైనా మనిషిని ఏ విధంగా శిక్షిస్తాడనేది ఆయన సమస్య కాదండి. ఎందుకనంటే మనుషులందరూ పాపం చేసి ఉన్నారు, పాపం చేసిన వాడిని శిక్షించడం పెద్ద విషయం లేదు ప్రియమైన వారు. ఏది దేవునికి అతిపెద్ద సమస్య అనంటే ఇంత పాపి అయిన మనిషిని క్షమించడం దేవునికి అత్యంత కష్టమైన విషయం అండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లోతైన విషయం అది. ప్రేమ కలిగిన దేవుడు ఇవన్నీ ఎలా చేయగలుగుతాడని మనం అడుగుతున్నాం, కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళారు, దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడని అడగడానికి ముందు మనం దేవుని ప్రేమనైతే నమ్ముతామండి. ఆయన చేసిన సహాయం రూపేనో లేకపోతే ఇంకేదో రూపేనో ఇందులో దేవుని ప్రేమ ఉందని అగ్రి చేయగలుగుతుంటాం. కానీ అదే దేవుడు మళ్ళీ మనల్ని బుద్ధిలోనికి తెచ్చుటకు మనల్ని గద్దిస్తున్నాడనో శిక్షిస్తున్నాడనో లేకపోతే శ్రమ గుండా తీసుకుని వెళ్తున్నాడనో కానీ అభ్యంతరపడుతుంటాం ప్రియమైన వాళ్ళ. దేవుని ఎప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్టు అంటే ఆయన ప్రేమ అర్థమైతే ఆయన కోపం కూడా మనకు అర్థమవుతుందండి. ఆయన ప్రేమ నాకు అర్థమైంది, ఆయన కోపం మాత్రం నాకు అర్థం కావటం లేదు అని అంటే అక్కడ అర్థరహితంగా ఉంది మన ప్రశ్న. పోనీ దేవుడు చెప్పినట్టు ఆయన ప్రేమను అర్థం చేసుకున్న బాగుండండి. దేవుడు ఎక్కడ కూడా తన ప్రేమను వ్యక్తపరుస్తున్నప్పుడు ఏ విధంగా వ్యక్తపరిచాడు అంటే తన కనికరమును తన న్యాయమును రెండింటిని కలిపి అది నా ప్రేమగా ప్రజెంట్ చేస్తుంటాడు ప్రియమైన వాళ్ళు. ఒక విధంగా మెర్సీ ఉందండి, జస్టిస్ ఉందండి, అందులో అది మనం గ్రహించాలి. ఎందుకంటే పౌలు గారు రాస్తున్నటువంటి 1వ అధ్యాయం 18వ వాక్యం నుంచి చూడబోతుంది కఠినమైనది, నిజంగా హృదయానికి బరువెక్కించేది. పౌలు గారు చెప్తున్న మాటలో ఎంత దీర్ఘంగా ఉంటుంది అని అంటే ఆ మాట రాస్తున్నాడు ఆయన 18 ఒకసారి నేను చదువుతున్నాను మీ వెనికిలో. ఆయన అంటున్నాడు పౌలు గారు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఒక విధంగా రివీల్ అవుతుంది అంటున్నాడు. రెవల్యూషన్ అనే పదాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నాడు. ఏ పదానికి అంటే ఆయన కోపానికి కూడా.
జ్ఞానానికి, సత్యానికి, ప్రేమకు, నడిపింపుకు, వీటికి ప్రత్యక్షత కావాలని మనం వింటుంటాం. దేవుని కోపం మనకు అర్థం కావాలన్నా కూడా పౌలుగారు ఏమంటున్నారంటే దానికి కూడా ప్రత్యక్షత అవసరం అండి, ఒక విధంగా ఇంకొక అర్థంలో చూడగలిగితే. కానీ ఎక్కడి నుంచి బయలుపరచబడుతుంది అంటున్నాడంటే ఆయన పరలోకం నుండి. ఈ విషయం చాలా దీర్ఘంగా మనం ధ్యానించాలండి. పూర్వపు సేవకులు ఒక సేవకు చెప్పిన మాట పరిశుద్ధ సేవకులు నుండి విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక సేవకుడు ఏమన్నాడు అని అంటే, గాస్పల్ మాత్రమే గుడ్ న్యూస్ కాదు ఒక క్రిస్టియన్కి, దేవుని కోపం కూడా గుడ్ న్యూస్ అన్నాడట అండి ఆయన. ఇది చాలా ఆశ్చర్యం ప్రియమైన వాళ్ళ, బాగా దేవుణ్ణి దగ్గరగా ఎరిగితే తప్ప అనలేదు అది. ఒకవేళ తండ్రిని బాగా అర్థం చేసుకున్న కొడుకున్నాడు అనుకోండి, తన మనస్ఫూర్తి కనవలసింది ఏంటంటే నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఎంత న్యాయమో, నా పట్ల ఆయన కోపం చేసి నన్ను శిక్షిస్తున్నాడు అనేది కూడా అంతే న్యాయం. ఒక కొడుకు తండ్రిని సరిగ్గా అర్థం చేసుకున్న రీతి అవుతుంది అప్పుడు అది. మా నాన్న అయితే నన్ను బాగా ప్రేమిస్తాడు కానీ ఎందుకు కొడుతున్నాడో, ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను, ఒక అర్థం లేదు ఏం లేదు, ఆయన కోపం వచ్చినప్పుడు కొట్టేస్తాడు అని అంటే ఎందుకు ఆ కుమారుడు తండ్రిని అర్థం చేసుకున్నవాడు అవుతాడు కూడా. సువార్త ద్వారా యేసుక్రీస్తు మనం రక్షించాడన్న భాగంలో ప్రేమ బాగా మనం రిసీవ్ చేసుకున్నాం హ్యాపీ ఆ విషయంలో. అట్ ద సేమ్ టైం దాంతోపాటుగా కోపం కూడా అర్థం చేసుకుని ఉంటే మనకు సంపూర్ణంగా సువార్త తెలిసి ఉండేది అనేది పౌలు గారి యొక్క భాష ఇక్కడ మనం గ్రహించడానికి ప్రయత్నం చేయగలిగితే. ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రియమైన వాళ్ళ, ప్రేమ అనేది అండి దాన్ని కూడా క్వాలిటీ ఉంటుందట. క్వాలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ప్రేమించే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ప్రేమ యొక్క చెడ్డోడు ప్రేమిస్తాడండి, మంచివాడు ప్రేమిస్తాడండి, దానికి అందులో వేరుగా ఉంటుందండి. చెడ్డవాడు తన స్వభావరీత్యా చెడ్డగానే ప్రేమిస్తాడు, మంచివాడు తన స్వభావం అనుసరించి మంచిగా ప్రేమిస్తాడు. సరిగ్గా చెప్పడానికి రావటం లేక నా పదాలు మీరు పట్టుకోగలిగితే అర్థమైపోతుంది ప్రియమైన వాళ్ళ. ప్రేమించే వ్యక్తిని బట్టి ఏది వెల్లడవుతుంది అంటే ప్రేమ యొక్క విలువనొచ్చు లేకపోతే నాణ్యత వచ్చు మీ ఇష్టము వెల్లడవుతుంది. ఎందుకు మాట చెప్తున్నాను అనంటే దేవుడు ఏంటో మనకు అర్థమైతే ఆయన కోపం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకు మాట అంటున్నానంటే ఈరోజు మీకైనా నాకైనా, నేను వేరే వాళ్ళని తీసుకురావడం లేదు కానీ మనం వ్యక్తిగతంగా ఆలోచించాలి, నిజంగా దేవుడు మన ఎడల కోపం చేస్తున్నాడు అనేది న్యాయబద్ధమని ఎన్నిసార్లు మనకు అనిపించి ఉండొచ్చు. కొంచెం వెనక తీసుకెళ్లి భారమైన సందర్భం గుర్తు చేయమంటే యోబు గారి స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది మన నోట్లో నుండి, నాకు ఒకటి అర్థమైంది ప్రియమైన వాళ్ళ, దేవుని కోపము నా ఎడల ఆయన న్యాయం అనుకున్నాడు కనుకనే యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకున్నాను అనగలిగి ఉన్నాడు అనిపిస్తుందండి. ఒక విధంగా యోబు గారి వల్లే మానవదారికి మనం వాటిని ఫేస్ చేస్తుంటే ఎదుర్కొన్నాడు కోపాన్ని. ఆయనకేం తెలిసి చెప్పండి, అపవాది చేత శోధింపబడుటకు దేవుని దగ్గర ఇలాంటి ఒక ప్రత్యేకమైన అజ్జీ చేత ఇలాన్ని జరుగుతున్నాయని ఎలా ఆయనకే తెలుస్తుంది? మన వలే ఆయన కూడా కోల్పోతున్నాడు, ఆయన కూడా మనలాని అనుకుని ఉండొచ్చు. దేవుడు తన కోపమును బట్టి నాకు ఇవన్నీ దూరం చేస్తున్నాడు అని అనుకుంటే ఆయన మనం అనలేంది, ఆయన అన్నది ఏముంది అని అంటే ఆయన ఇచ్చేవే ఆయన తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం కలుగును గాక. బహుశా దేవుని యొక్క కోపం ఆయనకు సంపూర్ణంగా అర్థమైన పరిభాష చూడాలి మనం అక్కడ. ఈ మాట చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటి అని అంటే దేవుడు ఎలాంటి వాడు మనకు అర్థమైతే ఆయన కోపం కూడా అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఆ దేవుడు అంటున్నాడు నాకు కోపం ఉన్నది. నా కోపం ఏమిటి అని అంటే చాలా వ్యక్తిగతమైన కోపంగానే చెప్తున్నాడండి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకు ఈ మాట కొంచెం కోపం గురించి ఎలాబరేట్ చేస్తున్నానంటే కొన్ని విషయాలు ఉన్నాయి ప్రియమైన, మనం చదవబోతున్న ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు ఎలాంటివి అనంటే దేవుడు చాలా పర్సనల్గా తీసుకొని మనుషుల మీద తన కోపమును పరలోకం నుండి బయలుపరుస్తున్నాడు అన్నటువంటి వివరణ రాసుకుంటూ వస్తున్నారు పౌలు గారు చాలా పర్సనల్గా తీసుకొని. ఆ విషయాలు మనం కొద్దిసేపట్లో మెడిటేట్ చేస్తాం కానీ ఇప్పుడు మీరు నేను గ్రహించవలసిన విషయం ఏంటంటే ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నాడు దేవుడు. ఒక మనం అర్థం చేసుకున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ కళ్ళ ముందు మీరు ఎలా మీ ఇంట్లో నుంచి బయటకు రాగానే వీధిలో ఉన్న కారు చాలా మంది పిల్లలు దాని మీద ఎగిరి దాన్ని డ్యామేజ్ చేస్తున్నారు అనుకోండి, చూడగానే ఎలా ఉంటుంది? రెండు రకాలుగా ఉంటుందండి. అది మొదటి రకం ఏంటంటే అది పరాయింది కనుక అయ్యో పిల్లలు కారు అంతా పాడు చేస్తున్నారు, వాళ్ళు చూస్తే కొంచెం వాళ్ళని దూరం పెట్టేవాళ్ళు కదా. అదే కారు మనదైంది అనుకోండి, విచారణ వేరుగా ఉంటుందంటే ఇంకా అప్పుడు మనకు కోపం వస్తుంది ప్రియమైన వాళ్ళ. అది మన వస్తువు కనుక దాన్ని పాడు చేస్తున్న పిల్లలను బట్టి మనకు కోపం కలుగుతుంది. ఇంకొంచెం సీరియస్నెస్లోకి తీసుకెళ్ళగలిగితే ఒకవేళ ఆ కారు మీరే మీ చేతులతో తయారు చేసిన వ్యక్తులయ్యారనుకోండి, ఎన్నో రోజులు, చిన్న విషయం కాదు కదా, దాని ఇంజన్ ఒక కొలిక్ వచ్చి నిర్మాణం అయ్యి అది నడవాలంటే చిన్న విషయం కాదు, దానికి ఒక ఆకారం క్రియేట్ అవ్వాలంటే చిన్న విషయం కాదు, ఎన్ని మీరు స్కెచ్లు వేయాలి, ఎన్ని నమూనాలు తీసుకురావాలి, దాని ప్రతి పార్ట్ గురించి ఎంత దీర్ఘంగా మీరు ఆలోచించి
ఓ కొన్ని ఏండ్ల శ్రమ తీసుకొని దాన్ని నిర్మించి మీ ఇంటి ముందు పెట్టుకున్న తర్వాత ఓ 10 మంది పిల్లలు వచ్చేసి పైన ఎగురుతూ అద్దాల మీద దూకుతూ డోర్లు బట్టి లాగుతూ బానెట్ మీద దూకుతూ ఇలా చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే మీ కోపం చాలా పర్సనల్గా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. మీరు మార్కెట్కి వెళ్ళి వస్తువు కొనుక్కొచ్చినప్పుడు అది ఒకలా ఉంటుందండి మన పర్సనల్ థింగ్, కానీ మనమే మన చేతులతో దాన్ని చేసినప్పుడు అది ఇంకెంత పర్సనల్గా ఉంటుంది అని అంటే ఆ కోపం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎందుకు దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుందని పౌలు గారు రాస్తున్నారు అంటే, ఇక్కడ పౌలు గారు దేవుని కోపం ఎంత దీర్ఘంగా చూడగలుగుతున్నా అంటే చాలా పర్సనల్గా తీసుకొని దేవుడు కోపమును కుమ్మరించబోతున్నాడని ఆయన చెప్పబోతున్నాడు. అక్కడ కారణం ఏమిటి అని అంటే, ఇప్పుడు మనం ముచ్చటించుకున్నటువంటి ఈ ఉదాహరణలో ఉన్నది ఏమిటంటే దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా ఆ కారుకు ఒక గుర్తుగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఎన్నో రోజులు ఆలోచించి ఉన్నాడు ఎంతో ఆలోచనతో, ఎందుకంటే సృష్టిలో ఇది ఉపయోగం లేనిదని కానీ ఇది ఎందుకు పనికిరానిదని కానీ దేని చెప్పలేమండి, అసలు ఊహ కూడా అందదు అది అంతే. ఇప్పుడు దాన్ని ఏం చేసామో మనకు తెలుసు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అనుకున్నది ఏంటంటే మనిషికి ఏది ఇల్లుగా ఉండాలనుకున్నాడు, శాంతిని ఇవ్వాలనుకున్నాడు, నెమ్మది ఉండాలనుకున్నాడు, ప్రేమ దొరకాలనుకున్నాడు తను సృష్టించిన ఈ లోకంలో. ఇప్పుడు అన్ని రివర్స్ అండి, అన్ని రివర్స్. నిజంగా ఒక సేవకుడు చెప్తే నిజంగా అనిపించింది. ఆయన అన్న మాట ఏంటంటే, అసలు ఈ భూమి మీద యుద్ధాలు జరగక కనీసం ఒక 10 ఏళ్ళు వ్యవధి కూడా దొరకలేదు. అంటే ఈరోజు నెలలలో చూడగలుగుతున్నాం అండి యుద్ధాలని, రోజులలో చూడగలుగుతున్నాం విధ్వంసం ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు ఆయన పర్సనల్గా తీసుకోవడంలో న్యాయం లేదంటే ఉందండి, ఎందుకంటే ఆయన నిర్మించినది, ఇది ఆయన నిర్మించింది. ఇక్కడ పౌలు గారండి బాగా అంటే దీర్ఘంగా ఏం చెప్పాలనుకుంటున్నారంటే దేవుని కోపం మనకు అర్థం కావాలి ముందు. ఎందుకు దేవుని కోపం అర్థం కావాలి అని అంటే, ఇది ఒక మంచి మాట ఉందండి, మనకు మంచి విషయం విలువ తెలియాలి అని అంటే మనకు ముందు ఏం తెలియాలి అంటే చెడు అర్థ తెలియాలి ప్రియమైన వాళ్ళు. లేకపోతే ప్రేమ విలువ మనకు తెలియాలి అంటే మనకు ఏం పరిచయం కావాలంటే ముందు కోపం పరిచయం కావాలండి, లేకపోతే ద్వేషం పరిచయం కావాలి అంతే కదా. ఆ విషయం కోసమే పౌలు గారు ఏం చెబుతున్నారంటే 3వ అధ్యాయము 20వ వచనం నుంచి ఏం చూపించబోతున్నాడంటే, అసలు దేవుని నీతి ఏ విధంగా వెల్లడైందో చెప్పడానికి ముందు ఏం చూపించబోతున్నాడు పౌలు గారు రోమ పత్రికలో ప్రారంభంలో అంటే, ఈ 1వ అధ్యాయం 18వ వాక్యం నుంచి 3వ అధ్యాయం 19వ వాక్యం వరకు దేవుని కోపాన్ని పరిచయం చేయబోతున్నాడు ఆయన. ఫస్ట్ ఆయన ఇంట్రొడ్యూస్ చేయబోతుంది అంటే దేవుని కోపమును ఎంత సీరియస్గా అంటే 1వ అధ్యాయం ఈ 2వ భాగంలో అన్య జనుల మీద దేవుని కోపం ఎలా ఉందో చెప్పబోతుంటాడు. అన్ని జనుల మీద 2వ అధ్యాయం అంతా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్నిక చేసుకున్నటువంటి ఎంపిక జనంగా ఉంది కదా, యూదుల మీద ఆయన కోపం ఏ విధంగా కుమ్మరించబోతున్నాడో 2వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. అలా 3వ అధ్యాయం 19 వరకు ఈ విషయాలు చెప్పి పరిచయం చేసిన కోపం తర్వాత ఇప్పుడు దేవుని ప్రేమను చూడండి, ఆ ప్రేమ ఏ విధంగా మనల్ని నీతివంతులుగా ఆయన ముందు నిలబెట్టుకుందో చూడండి అని ఇక 3వ అధ్యాయం 20 నుంచి 11వ అధ్యాయం వరకు అదే రాస్తాడండి పౌలు గారు. క్లుప్తంగా రోమపత్రిక చూడగలిగితే భాగాలు అలా కనపడుతుంటాయి ప్రియమైన వాళ్ళు. ఈరోజు పాపంలో ఉన్న మనిషి దేవుడు సృష్టించిన ఈ సృష్టిని అంతటిని సంపూర్ణంగా విధ్వంసం చేసి ఉన్నాడండి, వినాశనం చేసి ఉన్నాడు. అదే అంటున్నాడు అందుకోసం ఎలా ఉందటంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. 2 విషయాలను బట్టి మనుషుల మీద దేవుడు కోపం చూపించాలనుకుంటున్నాడటండి. 2 విషయాలు పౌలు గారు క్లియర్ గా రాస్తున్నాడు. మొదటి విషయం అంటున్నాడంటే భక్తిహీనత, 2వది దుర్నీతి. ఈ 2 చాలా ముఖ్యమైన మాటలు ప్రియమైన వాళ్ళారా. 1 దేవునికి చెందిందండి, ఇంకోటి మనిషికి చెందింది. భక్తిహీనత దేవునికి సంబంధించింది, దేవుని ఎడల కలిగి ఉన్నది. ఆ తర్వాత 2వది ఏమంటారు, దుర్నీతి, ఈరోజు మనము ఇతరుల ఎడల కలిగి ఉన్నది. ఈ 2 కారణాలను బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడంటే మనుషుల మీద దేవుడు తన కోపమును కుమరించాలనుకుంటున్నాడు. దీని విషయంలో అంటే నేను వివాదం చేయదలుచుకోలేదు, కానీ నేను ఏమనుకుంటున్నానంటే వ్యక్తిగతంగా మనకు అర్థం కావాలి ఈ విషయం. 1:1 అంటున్నాను కదా, దేవునికి నాకు, దేవునికి మీకు అర్థం కావాలి ఈ విషయం. మన భక్తిహీనత మీదను మన దుర్నీతి మీదను దేవుని ప్రతిస్పందన ఏంటి మన పట్ల, అది అర్థమైతే రేపు మనకేమర్థం అవుతుందంటే రక్షణ అర్థమైతే ప్రియమైన వాళ్ళు. బహుశా నేను కూడా మీరు వచ్చినట్టుగానే వచ్చాను. వచ్చిన విధానం ఏమిటంటే దేవుని గురించి ఏమి తెలియకుండానే ఆయనలో ఉన్నటువంటి ప్రేమను చూసేసానండి. దాని ఫలితం ఏం దొరికింది అని అంటే ప్రేమ వాల్యూ నాకు విలువ లేకుండా అయిపోయింది. బహుశా కోపం సంపూర్ణంగా చూస్తుంటే ప్రేమ తెలిసిండేది అంతే ప్రియమైన వాళ్ళు. మనం కూడా ఒకవేళ ఫాదర్ది సన్ది రిలేషన్ చూసినా అలానే ఉంటుందండి. మనకు ఊహ వచ్చి మన జీవితాన్ని నిలబెట్టింది మన తండ్రి అని అర్థమయ్యేంత వరకు
తండ్రి కోపం చూసి మనము దూరం పెట్టింది ఉంటుందని మన మనసులో ఆయన ప్రయారిటీ తక్కువ ఇచ్చింది ఉంటుంది. మన ఫ్రెండ్స్తో మనకు మన రిలేషన్స్లో ఇంకోరిని ఇష్టపడిన దానికంటే అక్కడ ఇక్కడ అంటే మనం తండ్రిని కొంచెం దూరం పెట్టిందే ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో అది కనబడుతుంది. ఎందుకంటే మన అన్స్ట్రిక్ట్గా ఉంటాడు, నేను ఏదైనా నో అంటాడు, లేకపోతే నాకు ఇష్టం లేని చెప్తుంటాడు, ఇలాంటివి ఉంటాయి ప్రియమైన వాళ్ళు. కానీ మన వయసులో ఒక పరిణతి వస్తుంది. ఆ పరిణతి వచ్చినప్పుడు మనకు ఒక పిక్చర్ అర్థమైపోతుంది, ఓహో ఈరోజు నా జీవితం నిలబడి ఈరోజు నేను కొంచెం నెమ్మదిగాను, కొంచెం సంతోషంగాను, సౌకర్యంగాను బతకగలుగుతున్నానంటే కారణం మా నాన్న అని అర్థమైనప్పుడు మనకు తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళ. అప్పుడు ప్రేమ అంటే అది అది తెలియడానికి రీజన్ ఏంటో తెలుసా? ముందు ఆయనలో ఉన్న కోపం మన పరిచయం ఏంటి. బట్ ఆత్మీయంగా ఇది దూరమైంది అనిపించింది ప్రియమైన వాళ్ళ నాకు. నిజంగా నాలో బాగా తెలిసి వచ్చింది, మీకు కూడా తెలియాలి ఈరోజు. దేవుని కోపం మనకు తెలుసుంటేనండి నిజంగా దేవుడు మనల్ని ఇంత ప్రేమించాడని వెల్లడైపోయేది. అందుకోసం పౌలు గారు సువార్తను ఒక ఆర్డర్ వైజ్గా రాస్తున్నప్పుడు ముందు కోపంను చెబుతున్నాడు, ఎందుకంటే ఆ తర్వాత ఆయన చేసిన ప్రేమ నీతి చూపించబోతున్నాడు కనుక. రెండు విషయాలను బట్టట, రెండు విషయాల్లో దేవుడు అంటున్నాడు. మొదటిది ఏంటంటే భక్తిహీనత, రెండవది ఏమంటున్నాడు అంటే దుర్నీతి, అన్గార్లీనెస్ అండ్ రైచియస్నెస్ అనుకోండి. భక్తిహీనత మనకు 53 కీర్తన అనుకుంటాను, ఒకసారి అక్కడికి వస్తే ఆ మాట మనం చూడగలం ప్రియమైన వాళ్ళ. దేవుడు అంటున్న మాట ఏంటంటే మనుషులట దేవుడు లేడనుకునేటువంటి పరిస్థితి ఏర్పడిన విషయాన్ని రాస్తూ భక్తుడు ఆ పాటలో పాడుతున్న మాటలు మనం చూడొచ్చు. 53 కానీ 52 కీర్తనలో ఆ పదాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 53 రైట్, 53 వాక్యం మనం మొదటి వాక్యం చూడగలిగితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఏంటి భక్తిహీనత అంటే? దేవుడు లేడని బతకడం ప్రియమైన వాళ్ళారు. దేవుడు లేడు, లేనట్టుగా బతకడం. దయచేసి ఇది ఒకటి నేను కరెక్ట్ చేసుకోవాలనుకుంటాను. ఏంటి నన్ను నేను కరెక్ట్ చేసుకుంది ఈ పాయింట్ విన్నప్పుడు అని అంటే, కేవలం ఏతియస్ట్ మాత్రమే దేవుడు లేడు అనుకుంటున్నాడని నేను అనుకున్నాను నిన్న రోజుల్లో. కానీ ఒక మాట తీతిలో ఉంటుందిగా, 1:16 చదివినప్పుడు, వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారు తమ క్రియల వలన దేవుని ఎరగమంటున్నారన్న మాట గుర్తొచ్చినప్పుడల్లా నాకు నా క్రియలు, నా తలంపులు, నా ఉద్దేశములు, తలపెట్టే కార్యములు నాకు చెప్పుకని చెబుతున్నాయి, నువ్వు కూడా వారి వల్లే ఉన్నావు అంతే. నచ్చుకోద్దు ఈ మాట మిమ్మల్ని ఇలా అంటున్నందుకు. మనందరం అలానే ఉన్నాం ప్రియమైన వాళ్ళ, కొంచెం మనసుకు తీసుకొని ఆలోచించాలి. ఈ మాట గుర్తు చేయడంలో మనం నమ్మేశాం కదా, ఇక మనం మాత్రం దేవుని నమ్మనోళ్ళ గురించి ఈ మాట ఉందని అనుకుంటే, ఇప్పుడు మీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, వారిని దూరం పెడదాం, మన గురించి ఆలోచించుకుందాం. ఎందుకంటే మనం ప్రభులో ఉన్నట్టు కాబట్టి చాలా కాలం అవుతుంది ప్రియమైన వాళ్ళారా, ఇంకా మొదట్లో ఉన్నట్టుగానే ఉన్నాం చాలా విషయాల్లో. ఎందుకున్నాము, వాటిని ఎందుకు మానలేదు అంటే రీజన్ ఒకటే, మనము కూడా దేవుడు లేడని బతుకుతున్నాం. దేవుడు ఉన్నాడని బతుకుంటే చాలా విషయాలు మారేది ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనకు రోగం ఉందని తెలుసు కనుకనే పాడైనవి కొన్ని తినడం లేదని. ఒకవేళ రోగం లేదని మనకు తెలుసుంటే పాడైనవి తినేవాళ్ళమేమో చిన్నపిల్లలని మనం కూడా. ఈరోజు దేవుడు లేడు అనుకుంటున్నాం కానీ అది చేయగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళ. ఒకరోజు నేను నమ్మేశాను కనుక దేవుడు ఉన్నాడని నేను బిలీవ్ చేస్తున్నాను కనుక నేను సేఫ్ సైడ్ అయిపోయాను, నా మీద దేవుని కోపం ఉండదు అనుకోవడానికి లేదు. అందుకోసం ఈరోజు మెజారిటీ మన సంఘంలో ఆ విషయంలో దేవుడు ఇచ్చిన వెలుగును బట్టి వందనములు. కలిసి దేవుడు మనల్ని శిక్షిస్తాడని దేవునిలోకి వచ్చిన నాటి నుంచి మనకు బోధించిన పరిశుద్ధ సేవకుల ద్వారా, పూర్వ సేవకుల ద్వారా అందులో కట్టాడండి దేవుడికి అట్లీస్ట్ మనల్ని. కానీ మెజారిటీ ఎలా ఉంటుందో తెలుసా? మన దేవుని పిల్లలం కనుక ఇవన్నీ మనకు జరగద్దు అన్నటువంటి ఆర్గ్యుమెంటే దేవుని దగ్గర మనకి ఎక్కువగా ఉంటుందండి ప్రేయర్లో, బయట కొంచెం చూడగలిగితే. కానీ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటున్నాడు మన భక్తిహీనత మీద, దేవుడు లేడని బతికే మన తత్వం మీద ఆయన కోపం ఉందంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. రెండోది ఏమంటున్నాడంటే దుర్నీతి అంటున్నాడు. దుర్నీతి అనేది అంటే ఎక్కడ కనపడుతుందంటే మనం ఇతరులతో ప్రవర్తించే రీతి ప్రియమైన వాళ్ళారా. ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలని అర్థాన్ని అని అంటే, ఒక విధంగా చెప్పాలంటేనండి ఈ రెండు మాటల్ని ఇస్రాయేళ్లకు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో సమరప్ చేయొచ్చు, దుర్నీతిని భక్తిహీనతను. ఎందుకంటే 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు 613 ఇచ్చినప్పటికీ మోషే గారి ద్వారా హైలైట్ చేసినటువంటి ఆ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక 5 దేవునికి చెందిన ఉంటాయండి, ఇంకొక 5 మనం ఇతరులతో కలిగి ఉండవలసిన ఆజ్ఞలుగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. మొదట 5 దేవుని వండి, ఆ 5 అతిక్రమించిన వాడు దేని కిందకి వస్తాడంటే భక్తిహీనుడు, దేవునికి విరోధముగా ఉన్నవాడు అన్న కిందికి వస్తుంది. ఆ తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించు దగ్గర నుంచి మొదలుపెటి నీ పొరుగు అని దేనిని ఆశించుకోమని 10 ఆజ్ఞ వరకు, ఆ శిక్షణ అంతా ఎవరికి వర్తిస్తుందంటే మనం ఇతరుల ఎడల ప్రవర్తించవలసిన రీతి. అందులో ఏం కనబడుతుందంటే మన భక్తి, మన దుర్నీతి. అందుకోసమే మనకు తెలిసిన గొప్ప విషయము, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ప్రభుని అడిగింది, ధర్మశాస్త్రం అంతట్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నువ్వు ఒక్క ధర్మశాస్త్రం అడుగుతున్నావు, నేను చెప్తున్నాను ధర్మశాస్త్రం అంతయు ప్రవక్తలంతయు బోధించింది ఒకే ఒక ఆజ్ఞకి దీన్ని తీసుకొస్తున్నాను. ఆ ఆజ్ఞ ఏదనగా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో
నువ్వు తండ్రిని ప్రేమింపవలను, అక్కడితో నాపలేదు, అటు వాళ్ళని నీ పొరుగు అన్ని కూడా నువ్వు ప్రేమింపవలను. దుర్నీతికి భక్తిహీనతకు సొల్యూషన్ ప్రియమైన అలారా ఆజ్ఞ. ఈ ఈ ఈ విషయాన్ని ముందు పెట్టుకుంటేనండి మనం అందరము మొక్కుమ్మడిగా అంగీకరించవచ్చు ఏంటంటే, అవును దుర్నీతి మీదను భక్తిహీన మీదను దేవుని కోపం కుమ్మరించడంలో ఎలాంటి అన్యాయం లేదు, నిజం అంతే. ఇంకా అదే చెప్తున్నాడు 18, మరొకసారి నుంచి అవుతున్నా, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. రెండో విషయం కూడా, ఇతరుల ఎడలో మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా మనల్ని మన మనసాక్షిని బాధించే విషయం. ప్రియమైన మనకు లాభం చేకూరేటువంటి వ్యక్తుల మధ్య మనం చాలా పాజిటివ్ గా ఉంటున్నామండి. నేను మన మన క్రిస్టియన్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ విషయంలో అదే మనకు నొచ్చుకునేటువంటి రెస్పాన్స్ వచ్చే దగ్గర మనం ఎలా ఉంటున్నాం, నిజంగా దుర్నీతితోనే వ్యవహరిస్తున్నాం. వారితో ఆ మిగిలిన 5 ఆజ్ఞలో కలిగినటువంటి రీతిగా మనం కొన్ని రెస్పెక్ట్ చేయటం లేదు, వారిది ఆశించకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం వచ్చేస్తాయి ప్రియమైన వారిలాగా ఏదో ఒక రూపేనా. ఎందుకంటే ఈ మొదటి పరిచయం నుంచి మనం 3 అధ్యాయం వరకు ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, ప్రతి విషయంలో దేవుడు ఇంత కోపంతో ఉన్నాడా, ఆయన కోపము అలా అని సంపూర్ణంగా న్యాయమే, అందులో డౌటే లేదు, న్యాయమే. ఉదాహరణకండి, ఇందాక మీతో చెప్పినట్టుగానే చాలా ఆలోచించి మనం ఒక కార్ క్రియేట్ చేసినట్టుగా, క్రియేట్ చేసిన తర్వాత అమ్ముతామండి, అమ్మగానే ఖచ్చితంగా దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా డ్రైవ్ చేయాలి, దాని గేర్ ఏంటి, క్లచ్ ఏంటి అన్ని చెప్తాం కదా, ఇంజన్ ఆయిల్ ఏంటి, దాన్ని ఎలా చూసుకోవాలి అంతా చెప్తాం కదా. మన దగ్గర నుంచి ఒక వ్యక్తి కొనుక్కొని పోయాడు, కొనుక్కొని మళ్ళీ 3 మంత్స్ 6 మంత్స్ తర్వాత మళ్ళీ సీరియస్గా వచ్చేసి, నువ్వు అమ్ముతున్నప్పుడు డోకా లేదు, ఇంజన్కు 5 ఇయర్స్ గ్యారంటీ అన్నావు, ఇంకేదో ఇంకేదో అన్నావు, 6 నెలలకే ఇది మొత్తం పాడైపోయింది, అసలు నడవటం లేదు, స్టార్ట్ అవ్వటం లేదు, మూవ్ అవ్వటం లేదు, గేర్ పడటం లేదు, ఎటు లేదు, ఏం మనిషి ఉన్నాను మనతో ఆర్గ్యూ చేస్తున్నాను అనుకో. అప్పుడు ఒక మాట అడుగుతున్నాం, మనం అడిగే మాట ఏంటంటే, నేను నీతో కొన్ని నిబంధనలు చెప్పాను ఈ కార్ అమ్ముతున్నప్పుడు, ఆ నిబంధనల ప్రకారమే నువ్వు దీన్ని నడిపావా. ఉదాహరణ మనకు తెలిసిన పదం, ఒక మాన్యువల్ ఉంటుంది, ఆ మాన్యువల్ ప్రకారం నువ్వు మాన్యువల్ తెలియదు, నాకేం తెలియదు, నాకు తెలిసినట్టు నేను దీన్ని వాడేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఈరోజు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళ మనం కూడా దేవుని మాన్యువల్ లేకుండానే ఉన్నామండి ఈరోజు. ఓకే, తెలియని దినముల గురించి నేను మిమ్మల్ని ఆర్గ్యూ చేయటం లేదు, కానీ మనకు దేవుళ్ళు తెలిసిన దగ్గర నుంచి అయితే కొన్ని ఉన్నాయి కదా దినాలు, ఆ దినాలలో అడిగి చేసినవి ఎన్ని ఉన్నావు అనేది నా పాయింట్ ప్రియమైన వాళ్ళ. నేను కూడా దావీది చదువుకుంటున్నానండి, నాకు చాలా బాగా అనిపించింది, ఒక విషయం కోసం చాలా వెతుక్కుంటున్నాను. ఆ విషయం ఏంటి అనంటే, దావీదు గారు ఏఫో తెమ్మనడం, ఏఫో తెమ్మనగానే అడగడం, అడగగానే వెంటనే రిప్లై రావడం, అది నన్ను ఈ మధ్య కాలంలో బాగా ఆ మాటల దగ్గర తీసుకెళ్ళింది. ఎందుకంటే నేను కొన్ని విషయాల్లో విపరీతంగా అడుగుతున్నాను, బట్ నా మనసాక్షికి ఏంటంటే ఆన్సర్ ఇవ్వటం లేదు, ఏంటి దేవుడు ఇంకేమన్నా ఉంటుందా, లేకపోతే నేను ఏమన్నా స్పెషల్గా ఆయన వాయిస్ వింటానన్న ఒత్తిడితో రిపీటెడ్గా చదువుతున్నాను ఆయన. అసలు ఆ కాంటెక్స్ట్ ఎట్లా నేను అర్థం చేసుకోవాలి, దావీదు గారికి దేవునికి అనుబంధం ఏంటి? ఎందుకంటే మీరు చూడండి, ఏ ఏ రాజు జీవితంలో అలాంటి అనుభవం కనపడదు, ప్రతి చిన్నదానికి అడుగుతుంటాడండి, ప్రతి చిన్నదానికి అడుగుతున్నట్టుగా ఉంటాడు. అది నాకేం నేర్పించింది అంటే, ఓహో మాన్యువల్ ఫాలో అవుతున్నాడు అయినా, అది చాలా పట్టింది ప్రియమైన నా హృదయాన్ని. అంటే కాపీ చేయమన్నాను, లేకపోతే ఈ విషయం ఈ రోజు పట్టుకొని దీన్ని సాగిపోమని నేను అన్నాను, కానీ మీరు కూడా ఒకసారి మెడిటేట్ చేసి చూడండి దావీదు గారిని. నాకైతే ఈ మధ్యకాలంలో మెడిటేట్ చేస్తే అనిపించింది అంటే, ఓహో ఈయన దేవుని యొక్క మాన్యువల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేశాడు. దాని అర్థం ఏంటంటే, ఏది చేయమంటావని ఆజ్ఞాపించమంటున్నాడు అండి ఆయన. నీ ఆజ్ఞ ఏంటో చెప్పు, నేను దాన్ని నేను ఫాలో అవుతాను, నీ ఆజ్ఞ ఏంటో చెప్పు నేను ఫాలో అవుతాను. మేబీ అక్కడ నుంచి ఒక చిన్న ప్రేయర్ స్టార్ట్ చేసింది, ఎర్లీ మార్నింగ్ లేవగానే అడిగే చిన్న ప్రార్థనలు ఏముందంటే, ఈ దినము నువ్వు ఆజ్ఞాపించే విషయాల ప్రకారం నేను నడుచుకునేటాను, నన్ను చేయదేవా. ఎందుకంటే అలా నడవని వాళ్ళు అందరినీ ఉంటున్నాడు దేవుడు, మీరు భక్తిహీనులు అనేసాడండి. అలాంటి వారి మీద దేవుడు అంటున్నాడు, నా కోపము బయలుపరచబడుతున్నది. ఒకవేళ ఇక్కడ మనకు ఒక చిన్న ప్రశ్న తలెత్తాలి ప్రియమైన వాళ్ళు, ఎందుకు దేవుడు కోపం చేస్తున్నాడు అనంటే, 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ఒకటి, ఆయన చేసిన ఈ సమస్త సృష్టిని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడం ఒకటి, 2 ఏంటి అనంటే, ఆ సృష్టికర్తను ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోకపోవడం. ఆ 2 విషయాలను బట్టి ఆయన కోపంగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు మన మనుషులు అనుకోండి, మన కోపం వస్తే మనం కోపం ఎలా చూపిస్తామో మన అందరికీ తెలుసు అండి. ఒక మెన్ ఒక పురుషుడు ఎలా కోపాన్ని చూపిస్తాడో మనకు తెలుసు, ఒక స్త్రీ ఎలా కోపాన్ని చూపిస్తుందో మనకు తెలుసు, ఒక దేవుడు కోపం చూపిస్తే ఎలా చూపిస్తాడు, ఒకవేళ దేవుడు కోపం చూపిస్తే మనకు కోపం వచ్చింది అనుకోండి, కొన్ని కొట్టే విషయాలు ఉంటాయి, గుద్దే విషయాలు ఉంటాయి, తన్నే విషయాలు ఉంటాయి, లేకపోతే వారి ఖరీదైన పగలగొట్టే విషయాలు ఉంటాయి,
వారు తెలియకుండా వారి వస్తువులని ఎక్కడో పడేసి విషయాలు చాలా ఉంటాయి కదా మన కోపానికి రూపాలు. ఆ దేవుని కోపం వస్తే ఆయన కోపం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని అంటే ఈ అధ్యాయం చెప్తాడండి, అది 24 నుంచి చివరి వరకు ఉంటుందండి. ఆయన కోపం వస్తే ఆయన ఎలా ఉంటుందంటే అది ప్రియమైన నేను కోపం వస్తే నేను ఏమనుకున్నానంటే అండి, మనం చాలా డీటెయిల్గా చూస్తాం వచ్చేవారం కూడా దాన్ని, నేను ఏమనుకున్నానంటే మనల్ని కొడతాడు మొత్తుతాడు అనుకున్నాను, కానీ అసలు పౌలు గారు కంప్లీట్గా వేరే విధంగా రాశాడండి. ఏమన్నాడు తెలుసా, అపవిత్రతకు అప్పగించేస్తాడంటే ఇంకా భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు వాళ్ళని, అది భయం కలిగించింది ప్రియమైన కింద అదే అంటాడండి. ఎందుకంటే ఈ 18వ వచనం నుంచి 23వ వచనం వరకు మనిషి దేవుని వదిలేశాడు, ఒక మీరు నన్ను వదిలేశారా, అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను. అప్పుడు ఫలితం అంటే రిజల్ట్ బయటకు ఏమొచ్చిందంటే 24 నుంచి 31 ప్రియమైన వాళ్ళ చాలా భయంకరమైన విషయాలు. దాని గురించి దేవుడు ఏమంటున్నా, అది నేను కోపం చూపిస్తే ఇలా ఉంటుంది. నేను ఒకవైపు చూశానండి, నేను ఏమనుకున్నానంటే ఇప్పటివరకు నాకు ఏ సిక్నెస్ రాలేదు, లేకపోతే నేను ఏమనుకున్నా కూడా జరగకుండా అన్నీ పాజిటివ్గా జరిగిపోతున్నాయంటే నా వెనుక దేవుడు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఏమో మేబీ నా పట్ల ఆయన ఇంకోలా కోపం చూపించాలనుకున్నాడేమో. పౌలు గారు కూడా కొరంది సంఘంతో మాట్లాడుతున్నప్పుడు జరత్వం జరుగుతుందని తెలిసిన తర్వాత ఎందుకు పంపలేదు, అక్కడ చాలా లోతైన వాక్యం అంటాడండి, నేను అటువంటి సాతానికి అప్పగించేశాను అప్పుడే. చాలా పెద్ద మాట ప్రియమైన వాళ్ళ, మీరు వాడిని శిక్షించాక ఇంకా ఉండనిస్తు మీరు ఇక్కడ ఆలోచిస్తున్నాను, నేను ఎంత దూరం ఆలోచన చేశాను, అటువంటి నేను సాతానికి అప్పగించి తిని అలానే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. రోమపత్రిక 24 వాక్యం నుంచి కూడా దేవుడు కోపం చూపిస్తే ఎలా కోపం చూపిస్తాడంటే అప్పగించేశాను 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 3 సార్లు చెప్తాడండి. ఏ దేనికి ప్రతిఫలము, మనిషి చేసిన తప్పు ఏమిటి అంటే దేవుడు మనిషి దేవుణ్ణి వదిలిన అంటే విడిచిపెట్టిన కారణాన్ని బట్టి దేవుడు కూడా మనిషిని విడిచిపెట్టాడని ముగింపులో రాస్తున్నాడు. ఎందుకు దేవుడు మనిషిని దేవుని విడిచిపెట్టాడు అని అంటే పౌలు గారు ఇస్తున్నటువంటి ఆత్మావేశంతో రాసిన మాటలు కొన్ని చదువుదాం ప్రియమైన వాళ్ళరా. కంటిన్యూగా 18 నుంచి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం అండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. మొదటిదైతే మనకు అర్థం కావాలి దేవుని కోపంలో న్యాయం ఉన్నదన్న విషయం తెలియాలి. రెండవది ఏంటంటే చాలా వ్యక్తిగతంగా తీసుకుంటున్నదన్న విషయం కూడా మనకు తెలియాలి. అందుకోసం చిన్న వివరణ మీ ముందు పెట్టాలని ప్రయత్నం చేశాను అంతే. ఆ తర్వాత 19 ఎందుకనగా ఇక రిప్లై ఇస్తున్నాడు ఎందుకు బయలుపరచబడుతుందట అంటే ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. రీజన్ రాస్తున్నాడు, ఆ రీజన్ ఏముందంటే భక్తిహీనతే రీజన్ ఆయన కోపం బయలువెళ్ళుటకు. ఈ భక్తిహీనత వల్ల చేసింది ఏంటి అంటే దేవుని విడిచిపెట్టారు. ఇంకొక పదం రాస్తున్నాడు అక్కడ, దేవుని గురించి తెలియశక్యమైంది ఏదో అది తెలిసింది ఏంటి తెలియశక్యమైందంటే ట్రూతేనండి, దేవుడు ఉన్నాడన్న నిజమే. మనిషి దేన్ని తిరస్కరించాడంటే నిజాన్ని కిందికొచ్చేసరికి చెప్పేస్తాడు ప్రియమైన వాళ్ళ, వాళ్ళు దాన్ని పక్కకు పెట్టేశారు, తిరస్కరించి దానికి బ్రతిక ఏం చేశారు, మరి దానికి బ్రతిక ఏం చేశారు, దేవుని విడిచిపెట్టి దేవునికి రూపాన్నిచ్చి ఆ రూపంతో దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ మాటలు నన్ను బాగా ఆకర్షించాయి ప్రియమైన వాళ్ళరా. అండి మన రిలీజియన్ మారితేనట మన మోరల్స్ మారుతాయటండి. నిజం ప్రియమైన వాళ్ళరా, ఒక నిజ దేవుడు అన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం మారిన కారణాన్ని బట్టి మనిషిలో ఉన్న మోరల్స్ కూడా మారిపోయాయండి. ఎలా ఎంతగా మారిపోయాయంటే 24 వాక్యం నుంచి ఉపయోగం మనం చూస్తాం, అవన్నీ మారిపోయిన మోరల్స్ గుర్తులు. ఏం మారింది అని అంటే ఒక విధంగా దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం రిలీజియన్ చేంజ్ అయిపోయింది. 18 నుంచి 23 చేంజ్ అయిన రిలీజియన్ గురించి చెప్తాడు. దాని అవుట్పుట్ ఏమొచ్చింది అంటే చూడండి మోరల్స్ ఎలా చేంజ్ అయిపోయాయి మనిషిలో. ఓ చాలా భయంకరమైనవి, అందులో మనం ఎక్కడున్నామో చూసుకోవాల్సినప్పుడు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. భయంకరం అవుతుందండి, ప్రార్థన కలిగి ఉండాలి, ఆ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని. ఇందులో ఉన్న కీవర్డ్ ఏమిటి అంటే సత్యమును తిరస్కరించుట. ఓకేనంటే ఈ కాంటెక్స్ట్ లో మనం దేవుడు నిజ దేవుడు ఈయనని మనం నమ్ముతున్నాం కనుక ఇక్కడ మనం సేఫ్ అంటే ఒక విధంగా కొంచెం సేఫ్ అయిపోయామండి. బట్ సత్యం గురించి మనకు అవసరమైన ఒక హెచ్చరిక మాట గుర్తు చేయాలనుకుంటున్నాను, ఇది కొంచెం వెరీ ఇంపార్టెంట్ అండి. సందర్భం వచ్చింది కనుక గుర్తు చేస్తున్నాం. తెస్సలోనిక 2వ పత్రిక ప్లీజ్ ఇది గుర్తు చేసుకోవాల్సిన మాట. మనమైతే నిజ దేవుడు ఈయనని నమ్మి ఉన్నాం కనుక మనం సత్యంలో నిలిచి ఉన్నాం. ఆ విషయమును బట్టి మిమ్మల్ని బట్టి నన్ను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కానీ ఒక క్రైస్తవునిగా ఇప్పుడు మనం సత్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక విషయం ఉందండి ఇక్కడ, ఇది మనకు అవసరమైంది. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం సేమ్ అదే కాంటెక్స్ట్ లో రాసుకుంటూ వస్తున్నట్టుగా ఉన్నటువంటి 9 నుంచి నేను చదువుతున్నాను. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక. మనం జస్ట్ బిలీవ్ చేస్తే సరిపోవడం మాత్రమే కాదటండి, ఈయన నిజ దేవుడు అని ఇది సత్యం నేను నమ్మేశాను, ఇప్పుడు అది కాదట మనం. ఆ సత్యమును నమ్ముట వలన మీలో నుంచి నా నుంచి బయటకు రావాల్సింది ఒకటి ఉందట ప్రియమైన వాళ్ళరా, అది ప్రేమ.
దాన్ని అవలంబింపకపోయిరు గనక, ఒక విధంగా ప్రాక్టీస్ అభ్యాసం చేయకపోయిరు గనక, లేకపోతే ఇలా చెప్పొచ్చు మనకు అర్థమయ్యే భాషలో, ఆ ప్రేమను మీరు నేను క్రియలలో పెట్టకపోయే గనుక, మన మాటల్లో పెట్టకపోతే గనుక, మన ఉద్దేశాల్లో పెట్టకపోతే గనుక, దేవుడు మళ్ళీ కిందికి వచ్చారు అదే మాట అనేశాడు. వాణి రాక సమస్త విషయమైన బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించే సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచే బలమును పొలిగి ఉన్ను. కిందికి వచ్చేసరికి సేమ్ 12 వాక్యంలో కూడా దేవుడే వారిని పంపుతున్నాడు, మళ్ళీ అదే ఆయన కూడా గివప్ ఇస్తాడన్న మాట రాస్తున్నాడు. చూడండి, మనం ఒక మెట్టెక్కేసి బయటకు వచ్చేసిన అమ్మాయి అనుకుంటే మనం ఇంకొక మెట్టు చూపిస్తూ పరిపూర్ణత అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు సత్యం ఎరుగుట మాత్రమే కాదు, దాన్ని నమ్మటం మాత్రమే కాదు, దాని సంబంధమైన ప్రేమను మనం ప్రాక్టీస్ చేయాలట. ప్రియమైనవారలారా, అందుకోసమే దేవుడు తన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనతో మాట్లాడేది, అది వాక్యం రూపేనా, సేవకుల వర్తమానాల రూపేనా, సంఘ ఆరాధన రూపేనా మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సత్య సంబంధమైన ప్రేమను మీరు నేను అవలంబించడం. మళ్ళీ రోమాకు వద్దాం ప్రియమైనవారలారా, కొంచెం ఇక్కడ ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. 19, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. ఏ విధంగా అట? 20 వాక్యం మనకు తెలిసిందే, ఆయన అదృశ్య లక్షణము అనగా నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నది గనక వారు నిరుత్తరులై ఉన్నారు. యూజువల్గా మన దగ్గర ఒక క్వశ్చన్ ఉంటుందండి, మనకంటే సత్యం తెలిసింది గనక మనకు ఓకే, మన సత్యం తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపు వాళ్ళ రక్షణ ఏంటి, వాళ్ళ తీర్పు ఏంటి అని మనం అడుగుతుంటాం కదండి. రోమపత్రిక 1:19-20 బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే అసలు సత్యము తెలియని నరుడే లేడండి. రోమపత్రిక 1:19-23 బట్టి మనం అంగీకరించవలసింది ఏంటంటే సత్యము తెలియని నరుడే లేడు భూమి మీద. ఎందుకు? ఎవరో వెళ్ళి బోధిస్తేనట కాదు, దేవుడు తను గురించి తెలియశక్యమైనది ఏదో దాని గురించి చెప్తే ఉంటున్నాడు అని అంటే రెండు విషయాలు, నా నిత్యశక్తియు నా దేవత్వమును ఇవి నేను సృష్టించిన వస్తువుల్లో ఉన్నది. ఒక విధంగా ఆయన సృష్టించిన సృష్టిని గురించి మాట్లాడుతూ అది నన్ను గురించి సత్యము చెప్పుచున్నది. మనకు తెలుసు 19 కీర్తన కూడా అదే మాట్లాడింది. ప్రియమైన వాళ్ళ ఒకసారి ఆ మాటలు అక్కడికి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఇక్కడికి వద్దాం. 19 కీర్తన కూడా ఈ లేఖనాలు మనకు గుర్తు చేస్తుంది. చూడండి, కీర్తన గ్రంథము 19 అధ్యాయంలో మాట్లాడుతున్నట్టు మాట చూడగలిగితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నవి. ఇంకా లిస్ట్ అంతా చదివితే మనకు అదే తెలిసిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు కీర్తనకారుడు అని అంటే మాట్లాడుతున్నాయి, వాటిని ఆలోచిస్తే విచారిస్తే మనకు తెలిసిపోతుంది. బహుశా ఈ విషయంలో మనం కొంత రిగ్రెట్ అవ్వాలి ప్రియమైన వాళ్ళు. దేవుని సిద్ధపరిచిన స్థలంకి వచ్చినప్పుడు అలా రిగ్రెట్ అయ్యే విషయం ఏంటంటే నేను సూర్యునికి ఎంత దూరంగా ఉంటున్నానో నాకు తెలుస్తుంటుందండి, నిజము చంద్రునికి ఎంత దూరంగా ఉంటున్నానో నాకు తెలుస్తుంది, నక్షత్రాలకు ఎంత దూరంగా ఉన్నానో నాకు తెలుస్తుంది. దూరంగా ఉండడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటండి, మనసుకు తెచ్చుకోవడం లేదండి. సరే ఇలా అడుగుతున్నందుకు మండే నుంచి ఈ రోజు వరకు మీరు సూర్యుని గురించి ఒక్క సెకండ్ అన్న పదం ఎందుకు అంటున్నాను మీరు ఆలోచించారు? టైం తీసుకొని థింక్ చేసి ఉంటాం లేదండి, మన బిజీ మనది, మన ఇంట్లో పనులు మనది, XYZ. అసలు ఏవైతే ఎవరో వచ్చి మాకు టీచ్ చేస్తే తెలుస్తుంది అది సెకండ్ పోర్షన్ పెరిగిన వాళ్ళరా. అసలు దేవుడు అంటున్నాడు అసలు నేను నా సత్యమును దాచిందే లేదు, అందరికి అర్థమయ్యేటట్టుగా నేను పెట్టేశాను, కానీ విచారిస్తున్నవారు ఎవరు? అది చాలా ఆలోచించవలసిన విషయం ప్రియమైన వాళ్ళ. చాలా దూరం ఉంది, అసలు మాకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి రావాల్సిన అవసరం రావట్లేదు, ఇంట్లోనే అన్ని అయిపోతున్నాయి, పని అయిపోతుంది, ఆఫీస్ వర్క్ అయిపోతుంది, బయటికి రాకుండానే మాకు సరుకులు వచ్చేస్తున్నాయి, వండుకోవడం అయిపోతుంది, అన్ని అయిపోతుంది అంటే నేను ఒక మాట అడుగుతాను, మనం తింటున్న భోజన పదార్థాలు ఉన్నాయి, మనం తాగే నీళ్ళు ఉన్నాయి, నిజమేనండి? అది ఆశ్చర్యం ప్రియమైన వాళ్ళు. ఒక చేంజ్ నేను చూశానని కొండ నీళ్ళు మనతో ఏం మాట్లాడవండి, కానీ నేలలో నుంచి బయటకు వచ్చిన నీళ్ళు మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి ప్రియమైన వాళ్ళు. అది నేను చాలా సార్లు అనుభూతి చెందుతున్నాను. కొనుక్కున్నాం గనక అన్న ఆలోచన, ఎందుకంటే మనం పే చేసిన 20 రూపాయల మీద ఉన్నంత మైండ్ అండి తాగుతున్న నీళ్ళ మీద ఉండదు మనకి. మనం ఒకసారి అండి ఉచితంగా తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళు, ఇంత ఇంత మాధుర్యము, లేకపోతే ఇంత శ్రేష్ఠత ఏంటి ఇది? దేవుడు అదే అంటున్నాడు, అసలు సత్యం వీళ్ళకి తెలియదు అనడానికి ఏం లేదటండి. అది భయం మనకు పెట్టాల్సిన విషయం, వాళ్ళకి తెలియదండి. లేదు, 19:20 క్లియర్గా చెప్తున్నాడు దేవుడు, నా రెండు విషయాలు నేను వెల్లడిపరుస్తూనే ఉన్నాను. అందులో మొదటిది ఏమన్నాడు అంటే నా నిత్య శక్తియు, దేవుని యొక్క శక్తి తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే ప్రతి దాంట్లో జీవం ఉన్నదండి, లైఫ్ ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనిషి చేయలేనిది ఇదే ప్రియమైన వాళ్ళరా. దేవుడు పెట్టినటువంటి ప్రకృతిలో ఉన్న ఏదో ఒక సోర్స్ ద్వారా క్రియేట్ చేయగలడేమో, కానీ నేచర్లో ఉన్నటువంటి సోర్స్ తీసుకోకుండా మనిషి చేయలేని ఏదైనా ఉందంటే మళ్ళీ లైఫ్ని క్రియేట్ చేయలేదండి. ల్యాబ్లో
కొలం పెంచుతున్నారో, లేకపోతే చిన్న కొడి పిల్లల్ని తయారు చేస్తున్నారో, లేకపోతే గొర్రెని తయారు, ఏదైనా ప్రియమైన అన్నారా, ఆరిజిన్ మాత్రం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర దేవుడు పెట్టిన సోర్స్ కావాల్సిందే. ఒక పరిశుద్ధ సేవకు చెప్పిన మాట నన్ను బాగా అంటే తట్టిందండి. రోమపత్రిక నుంచి ఇంత మంచి విషయాన్ని నేర్చుకోవచ్చు అని ఆయన ఏమన్నాడు అని అంటే, మనిషిది ఎవల్యూషన్ కాదు డెవల్యూషన్ అన్నాడండి. లేకపోతే దాని అర్థం ఏంటి అంటే, మీరు చెప్తాను ప్రియమైన, మనది పరిణామం కాదు ప్రియమైన. అంటే పరిణామం ఏమన్నారంటే, ఎదుగుతూ మనం మనిషికి వచ్చామనేది మనం నమ్ముతూ వచ్చాం. ఆయన ఏమన్నాడు అంటే, అసలు మనిషి జరుగుతుంది అది కాదు, తరం తర్వాత తరం క్షీణతలోనే వెళ్ళిపోతుంది. 31 వెళ్ళిపోయేసరికి తెలిసిపోతుంది మనం క్లియర్గా. అవును, ఇది డెవల్యూషన్ అంతే, ఇది ఎవల్యూషన్ కానే కాదు. ఇది స్థిరంగా రోమపత్రికలో నుంచి చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఎంత గుడ్డిగా కొన్ని విషయాల్లో ఉన్నాం కదా. ఇదేనంటే, ఈరోజు అణువు చాలా చాలా పవర్ఫుల్, ఎందుకంటే అందులో ఉన్న శక్తిని బట్టి, ఒక శబ్దం బట్టి ఇదంతా పుట్టింది అంటున్నారు. అంటే అణువులో అంత శక్తిని పెట్టినా ఇంకెంత శక్తివంతుడు. నా నిత్య శక్తి అన్న పదంలో మనం గ్రహించవలసిన పెద్ద పదం అదంతి ప్రియమైన వాళ్ళ. ఈరోజు ఆటంలో చాలా పవర్ ఉంది, అది ఏదో పెద్ద శబ్దంతో ఇదంతా క్రియేట్ అయింది అని అంటే, దాంట్లో అంత శక్తిని పెట్టినా ఇంకా ఆయన ఇంత శక్తివంతుడు. ప్రతి విషయంలో అది ఉంది ప్రియమైన వాళ్ళ. రెండోది ఆయన దైవత్వము. దాని అర్థం ఏంటంటే, ఇదేనండి, మన మానవతత్వానికి అతీతంగా ఉన్నాడని దేవుడు తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళారా, ఆయన గురించి బైబిల్లో ఉన్న చూడగలిగితే. అందుకోసమే పౌలు గారు అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ విడిచిపెట్టబడేది లేదు, వారందరూ నిరుత్తరులై ఉన్నారు. ఆరో సైలెన్స్ అయినండి, నో ఆన్సర్. ఇంకా దేవుని ముందు ఈ కారణాన్ని బట్టి నాకు తెలియదు కనుక నేను లేను అన్నానికి లేని లేదా ప్రియమైన వాళ్ళ. ఈ విషయాలు మీతో మాట్లాడుతున్న దాంట్లో రెండు అర్థాలు. మొదటిది ఏంటంటే, రాని వారి గురించి చెప్తున్నట్టుగా ఉంది. రెండోది ఏంటంటే, వచ్చిన మనం ఎక్కడ నిలబడ్డాము కూడా చూసుకోవడం ఉంది. మరి ఇంత బలవంతుడైన ఇంత నిజమైన దేవుడు ఈరోజు మమ్మల్ని, నిన్ను నన్ను ఎంతగా నింపుతున్నాడని తెలియాలి శక్తితో. అది మనం విడిచిపెట్టకూడదు ప్రియమైన. 20 నుంచి నేను చదువుతున్నాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ పదం మీరు అండర్లైన్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆలోచించటం వల్ల మనం మిస్ అవుతున్నామండి. మనకి దేవుడు తెలిసిపోయాడు మనసం, జస్ట్ లైక్ చెప్పొచ్చు, రిపీటెడ్గా ఉన్న బోరింగ్గా ఉన్న వినాలి నాన్న గనక మన అవసరాలకు అన్ని తీసుకొస్తున్నట్టుగానే ఉంటుంది. ఎందుకు తెస్తున్న విషయాన్ని మనం ఎవరూ ఆలోచించడం లేదు, దాంట్లో ఎలా ఉంది, దాన్ని అది మనకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది, లేకపోతే ఇంకేదో ఆలోచిస్తున్నాం తప్ప నాన్న ఇది మనకు తేవడంలో నేనైతే ఆలోచించలేదండి. అదే నన్ను ఇప్పుడు బాధ పెడుతున్న విషయం కూడా. మేబీ ఇలా చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళ, మనం దేవునికి బాగా దగ్గర అయితేనే నిజంగా అండి భౌతికంగా ఒక తండ్రికి ఒక కుమారునిగా ఉండగలం, ఒక భార్యకు భర్తగా ఉండగలరు, ఒక భర్తకు భార్యగా ఉండగలరు. దేవుడు బాగా అర్థమైతేనే ప్రియమైన వాళ్ళ తెలుస్తుంటాయి మన స్థితిగతులు. ఆలోచించడం వలన చాలా ముఖ్యమైన పదం అండి. థింక్ చేయండి ప్రియమైన వాళ్ళ, నిజంగా థింక్ చేయండి. ఎందుకంటే రేపటి రోజున మన దుర్నీతిని బట్టి, లేకపోతే మన భక్తిహీనతను బట్టి మన దేవుడు మన మీద కోపం చేసేటట్టుగా మనం ఉండకూడదు. ఇది ఇక మనుషుల గురించి చెప్పుకుంటూ వస్తూ కిందికి వచ్చేసరికి వారు ఏం చేశారటండి, 22లో క్లియర్ గా చెప్తున్నారు. ఇంత వెల్లడి చేస్తున్న 21లో, మరి వాళ్ళు దేవుణ్ణి ఎరిగియు. ఈ పదమేనండి ఆశ్చర్యం, ఇది ఎలా సాధ్యమో, ఇది ఎలా సాధ్యం, ఎరిగిన తర్వాత ఎలా సాధ్యమో తెలుసా, నీకు నాకు ఈరోజు ఎలా సాధ్యమవుతుందో వారికి కూడా అలానే సాధ్యమైందంటే. ఈరోజు నీకు నాకు అదే సాధ్యమైంది. మనము మన జీవితంలో దేవుడు ఇవి చేస్తున్నాడని ఎరిగి కూడా చాలా తక్కువ విషయాల్లో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామండి. నొప్పించవలసిన విషయమే కదా ఇది. మనం క్రిటిసైజ్ చేస్తుండొచ్చు, మనం చేసేటువంటి విమర్శ ఏమిటి అని అంటే, చాలా వరకు ప్రియమైన నన్ను బాగా అంటే బాగా మార్చిన ఒక ప్రసంగం ఉందండి, కేవలం 15 ఉంటుంది, అది యూట్యూబ్లో చిన్న క్లిప్. నేను దాన్ని విన్నంత దేని వినలేదు ప్రియమైన. అది ఎందుకు విన్నాను అని అంటే, మనందరి ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు దేవుడు సాతాను సృష్టించాడు, ఎందుకు అవకాశం ఇచ్చాడు, ఎందుకు అవకాశం ఇచ్చాడు, ఎందుకు సృష్టించాడంటే, నిన్ను నన్ను సృష్టించినట్టుగానే వాడిని కూడా సృష్టించున్నాడు. మరి వారెందుకు అంటే దుష్టునిగా అపవాదిగా మారిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు ఏం చేయలేదు అంటే, ఈరోజు మీరు నేను దుష్టునిగా అపవిత్రులుగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని ఏ విధంగా అయితే ఏమి చేయటం లేదు అని కూడా అది చేయాల్సి వచ్చింది. మనకు న్యాయం అనుకోక న్యాయం అయితే ఉండదు కదా ప్రియమైన వాళ్ళు, అంటుంటాం కదా మనం అపవాదేశంలో కూడా. ఆ పదాలు నాకు అర్థమైనప్పుడు నాకు అర్థమైంది కొన్ని విషయాలు. ఇప్పుడు వెలుగు దొరుకుతుంది. ఇప్పుడు దేవుని ఎరిగి కూడా వారు దేవునికి థ్యాంక్స్ చెప్పడం లేదంటే, మరి మీరు నేను క్వశ్చన్ చేసుకోవాల్సిందేనండి, దగ్గరికి తెచ్చుకొని ఆలోచించవలసిన విషయం. వారు ఏం చేశారంటే, దేవుని ఎరిగి కూడా దేవునికి ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు కూడా చెల్లింపను లేదు. ఆ తర్వాత ఇది 23 వాక్యం కొంచెం ముఖ్యమైనది ప్రియమైన వాళ్ళ.
సత్యము తెలుస్తుంది, తెలుస్తున్న సత్యమును బట్టి ఎవరు నిజదేవుడో అర్థమవుతుంది ఆలోచించడం వలన. కానీ ఈ సత్యమును పక్కకు పెట్టేశారు, ఆలోచించడం మానేశారు. ఒకవేళ ఆలోచించి దేవుని ఎరిగినా కూడా ఏం చేశారంటే ఆ దేవుని దేవునిగా మహిమపరచలేదు. ఇది నువ్వే చేసింది, ఇది నిన్ను బట్టే జరుగుతుంది, ఈ మహిమ నీకే చెల్లాలి, మేమెవ్వరం సాధించింది కాదు, ఇది మేమెవ్వరం చేసింది కాదని ఆయన మహిమపరచలేదట. ఇవన్నీ మా కోసం ఇచ్చావా అని ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పలేదట. మరి ప్రతిగా ఏం చేశారట, 23లో ఏం చేశారట అంటే దేవునికి ప్రతిగా రూపములు చేయడం మొదలుపెట్టారు. దాని గురించి పౌలు గారు ఆర్డర్ కూడా రాశాడు. ప్రియమైన వాళ్ళారా, ఆర్డర్ ఎలా రాశారో తెలుసా అండి? మొదట రెండు కాళ్ళ మనిషిని చేశారు, అంటే రెండు కాళ్ళు కలిగినటువంటి మానవ ప్రతిరూపంలోనికి తీసుకొచ్చారు దేవుణ్ణి. అక్కడ నుంచి అండి నాలుగు కాళ్ళ ప్రతిరూపంలోనికి తీసుకెళ్లారట. అక్కడ నుంచి ప్రియమైన వాళ్ళారా, నాలుగు నుంచి ఒక విధంగా పురుగుల్లోకి తీసుకెళ్లారు. ఆర్డర్ ఎలా ఉంటుందంటే రెండు నుంచి నాలుగు, నాలుగు నుంచి మినీ లెగ్స్ అనమాట. మాటలు చదవదామండి, అదే ఆర్డర్ అలానే ఉంటుంది. వారు అక్షయుడగు దేవుని మహిమను, క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు, చతుష్పాద అంటే నాలుగు పాదములు కలిగిన చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చరు. అందుకు కోపం ఆయనకి, అందుకు కోపం, ఆయన ఇచ్చిన దాన్ని పాడు చేసినందుకు, ఆయన ఇచ్చిన దాన్ని పాడు చేసినందుకు, చేసిన ఆయన్ని తిరిగి దూషిస్తున్నందుకు. దూషించడం ప్రతిగా ఇంకా ముందుకు వచ్చి చేస్తున్నది అంటే ఆయనకే రూపములు కల్పిస్తున్న రూపాలు ఎలా ఉన్నాయంటే ఇంకా 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 కిందికి దిగదార్చినటువంటి రూపాలు కనబడుతున్నాయి. ప్రియమైన వాళ్ళగా, ఏమో ఈ తరం ఇంకేం ఆలోచించబోతుందో భవిష్యత్తుకి. అప్పుడు పౌలుగా రాస్తున్న ఆ సమయానికి ఆయన చూస్తున్నటువంటి నాగరికతలో కనపడుతున్న ఏంటి అని అంటే ఒక్కొక్కరు దేవుణ్ణి మర్చిపోయి దేవునికి ప్రతిగా మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క రూపములు చేసినవి ఆయన చూడగలిగాడు ఆ కాలానికి. ఈ కాలానికి ఏం చూడగలము తెలియదు ప్రియమైన వాళ్ళ అసలు, నిజమంటే. ఎందుకంటే ఇంకా మనం ఎదురు చూడబోతున్న ఆ ముగింపులో ఉన్నటువంటి విషయాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసా? వాడు దేవునికి పైగా తను తాను హెచ్చించుకొని ప్రియమైన వాళ్ళారా, దేవుని దూషిస్తూ వాడు తీసుకురాబోతుంది మన హోహ కూడా ఉంది. ఏ ఆర్డర్లో ఉండొచ్చు అండి మనం? ఏ ఆర్డర్లో ఉండొచ్చు? దేవుని ఎరిగి దేవునికి దేవుని మహిమపరచక ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లించకపోతే ఆ ఆర్డర్ 24 నుంచి మొదలైంది ప్రియమైన వాళ్ళారా. జారిపోయే అవకాశం మీకు నాకు కూడా ఉన్నది. ఎక్కడ తక్కువగా ఉన్నా అని చెప్పి పోటీ పడుతున్నాం మీరు కూడా, మనం కూడా, దుర్నీతి విషయంలోను భక్తిహీనత విషయంలోను, ఆయన ఎరిగి ఎరగని వారుగా ప్రవర్తించే విషయంలోను, ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆయన మహిమపరచవలసిన విషయంలోను కూడా మనం కూడా పోటీ పడుతున్నాం. అక్కడ ఇక్కడ మనం నిర్లక్ష్యంగా ఉన్నందుకు బలమైన దేవుని సేవకుల గద్దింపు అప్పుడప్పుడు దొరుకుతున్న కారణాన్ని బట్టి కొంచెం మనం డిసిప్లిన్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ అవే దూరం అయితే మరింతగా చేస్తాం మనం, అందులో సందేహం లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈరోజు మీతో పంచుకోవాలనుకున్నటువంటి ఈ భాగంలో నేను ముగించేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ ముందుకు తీసుకొచ్చిన ఈ భాగంలో పౌలు గారు రోమపత్రిక 1వ అధ్యాయం మధ్య భాగం నుంచి ఏం చేయబోతున్నాడు అంటే ముందుగా దేవుని కోపమును పరిచయం చేస్తున్నాడు. ఎందుకు అని అంటే ఆ తర్వాత దేవుడు చూపించినటువంటి నీతి వలన ఏం జరిగిందో అర్థం కావాలంటే ఆయన కోపం మనకు తెలియదు. అందులో మనకు తెలిసింది ఏంటంటే మొట్టమొదటిగా ఇదో మనుషులు దేవుని తిరస్కరించిన రీతి కనపడుతుంది. వాళ్ళ రిలీజియన్ చేంజ్ చేసుకున్నారు, దాని ప్రతిగా వారి మోరల్స్ అన్ని మారబోతున్నాయి. ఒక విధంగా వారు ఫేత్ చేంజ్ అయింది కనుక ఎథిక్స్ చేంజ్ అవ్వబోతున్నాయి. అవే చెప్పబోతున్నానండి. ఇలా చెప్పవచ్చు, వాళ్ళ క్రీడ్ చేంజ్ అయింది కనుక వారి కాండక్ట్ కూడా చేంజ్ అవ్వబోతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక సత్యదేవుడిని నమ్ముకొని ఉన్నాం, ఒక సత్యమైన విషయంలో కట్టబడుతున్నాం. ఇవ్వ మన నుంచి రావాల్సినటువంటి ప్రతిఫలాలు ఎలా ఉన్నాయంటే మనం చూడబోతున్న ఇక చూస్తాం. 24 వాక్యం నుంచి 31వ ఉన్నవి మనలో ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. ఛాయలు అందులో భయం కలిగించేటివి 3 సెక్షన్లు కావు. కనపడుతున్నప్పుడల్లా భయం అవుతుంది అండి, ఎప్పటికీ దేవుని నేను దీని నుంచి విడతలేదు. ఎందుకంటే అటు వాటిని చేయవారు మరణమునకు తగిన వారని బాగుగా ఎరిగి అటు వాటిని అభ్యసించుచున్నారన్నమాట. ఏమునండి, అన్యుని కంటే ఎక్కువ క్రైస్తవునికే తగులుతున్నట్టుగా, మరీ ముఖ్యంగా నాకే తగులుతున్నట్టుగా ఉంటుంది రోమపత్రికలోనికి వచ్చినప్పుడల్లా. సో ఈరోజు కొంచెం పరిచయం చూసాం అంతే మనం. ఏంటి అంటే దేవుడు కోపపడుతున్నాడు చాలా వ్యక్తిగతంగా, ఎందుకంటే తను సృష్టించిన దాన్ని మనం నాశనం చేస్తున్నాం. రెండవది ఏంటంటే అతను అనుభవిస్తూ ఆయన మనం గుర్తించటం లేదు. గుర్తించడానికి పోగా ప్రతిగా చేయబడుతుంది ఏంటంటే దేవునికి మళ్ళీ రూపాన్ని ఆపాదించి ఆ రూపములు కూడా చాలా తక్కువ స్థాయికి దించేసుకుంటూ వచ్చేసాడు దేవుణ్ణి. ఆయన అనేశాడు చతుష్పాద జంతువుల రూపములుగా మార్చేశారు. అక్షయుడు దేవుణ్ణి క్షయ వస్తువుల్లో కలిపిన కారణాన్ని బట్టి దేవుడు కోపిస్తున్నాడు. ప్రియమైన ఆధారు ఆ కోపం ఎలా ఉంటుందంటే అందరిని చంపుకుంటూ పోతాడు అనేది కాదు, కానీ భయమైంది ఏంటంటే అపవిత్రకు అప్పగిస్తున్నాడు, భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు అంటే ఈరోజు సజీవ సాక్ష్యంగా ఉన్నాయండి అన్ని గుర్తులు. వచ్చేవారం చూద్దాం ప్రియమైన వాళ్ళ.